హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఈరోజు ఏంటంటే నేను మరుగుడు మందు, ఇంకోటి ఏంటంటే వశీకరణ మందు, దీని గురించి ఇప్పుడు నేను చెప్తాను. జనరల్గా ఏంటంటే ప్రతి పల్లెటూరులో వచ్చేసి చాలామంది ఏంటంటారంటే, మా మోగునికి మందు పెట్టారు, మా పిల్లానికి మందు పెట్టారు, మా అక్కకు మందు పెట్టారు, మా చెల్లికి మందు పెట్టారు అంటుంటారు. దాన్ని అక్కడికి వెళ్ళి కక్కించుకురావాలి, ఇక్కడికి పోయి కక్కించుకురావాలని కూడా అంటూ ఉంటారు కదా. దాని గురించి నేను పూర్తిగా మీకు ఈరోజు చెప్తాను. ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని కూడా ఖచ్చితంగా కొట్టండి. మీకోసం ఇంతగా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కాబట్టి నా కోసం గంట కొట్టడం పెద్ద తప్పేం కాదు. ఫ్రెండ్స్, మరుగుమందు అనేది ఉందా లేదా? కానీ ఖచ్చితంగా ఉంది. మరుగుమందు అనేది ఉంది. కాకపోతే మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. అసలు మన మరుగుమందు అంటే ఏమిటి? పూర్వకాలంలో మనిషి అనేవాళ్ళు మన కుక్కల్ని, కోళ్ళని, పిల్లుల్ని ఎలా మచ్చిగా చేసుకున్నారంటే ఈ మరుగుమందు వాడి. ఈ మరుగుమందు అనేది ఏంటంటే, ఇది జంతువుల్ని మచ్చిగా చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, అలాగని మనుషుల్ని మచ్చిగా చేసుకోవడానికి మాత్రం ఎప్పుడూ పనికిరాదు. అలా అన్నారు అంటే ఫ్రెండ్స్, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముందుగా ఏంటంటే, ఈ మర్ల మందు అనే దానిని మర్ల మాతంగి అనే మొక్కతో తయారు చేస్తారు. ఆ మొక్కని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదో చూడండి, ఇదిగోండి, ఇది మర్ల మాతంగి మొక్క. ఈ ఆకుతోటే మర్ల మందును తయారు చేస్తారు. ఈ మర్ల మాతంగి అనే ఆకుని మెత్తగా నూరి దాని రసం తీసిన తర్వాత దానిని మనిషి మూత్రం కొద్దిగా పోసి దాన్ని ఏంటంటే బాగా మాసిపోయి చెమటా వాసన వచ్చే బట్టలో ముళ్ళగట్టి పెడతారు. ఇలా 3 రోజులు దాన్ని కట్టి ఉంచిన తర్వాత 3 రోజులు కట్టి ఉంచిన తర్వాత ఏమవుతుందంటే, మన చెమట మూత్రము అనేది బాగా ఇంకా కుళ్ళిన వాసన అనేది ఫర్మెంటేషన్ అవి చాలా వాసనగా వస్తుంది కదా. అలా వాసన వచ్చిన దాన్ని ఏంటంటే పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటి వాటికి, ఇప్పుడు మనం అంటే పొలాలు ఉన్నాయి కాబట్టి వాటిని మేపుకుంటాము దగ్గరుండి. అప్పట్లో పూర్వకాలం పొలాలు అవి ఇవి ఉండేవి కాదు కాబట్టి మనుషులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు మనం చెప్పిన కదా ఆ మందు, దానిని ఆ జంతువులకి ముక్కు దగ్గర వాసన చూపించి అట్నే వదిలేసేవారు మేతకి. అలా చేయడం వల్ల ఏంటంటే, అవి సాయంత్రం దాకా బాగా చీకటి పడే వరకు మేసి అవి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి ఆ వాసనని యజమానికి కనుక్కోవడానికి అవి ఉపయోగించుకుంటాయి. మన మూత్రము, చెమట ఇలాంటి అనేవి పశువులకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి బాగా ఉండడానికి ఈ మర్ల మాతంగి అనే మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసి మీరు సొంతంగా తయారు చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా పెట్టాలనుకుంటే, దీనిని పెట్టి వాళ్ళని మచ్చిగా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి నష్టం కలిగించిన వాళ్ళే అవుతారు తప్ప దీనివల్ల మీకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు. దీని గురించి ఏంటంటే, పల్లెటూళ్ళలో దీన్ని చెప్పుకొని చాలామంది చాలా జనాలని మోసం చేస్తున్నారు చాలా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది జంతువులకు మాత్రమే పనిచేస్తుంది. కుక్కలు ఇలాంటివి వాసన పట్టగలి మన దగ్గరకు రాగలుగుతాయి, కానీ మనుషులకి ఇంత వాసన పట్టేంత శక్తి అనేది ఉండదు. కాబట్టి మనుషులు వాసన బట్టి మన దగ్గరికి రాలేరు. మీరు మనుషుల్ని మచ్చిగా చేసుకోవాలి అంటే ఇట్లా మందులు పెట్టి కాదు ఫ్రెండ్స్, ప్రేమతో మచ్చిగా చేసుకోవాలి. ఇలాంటి మందుల విషయంలో మోసపోవద్దు ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ మర్ల మాతంగి మొక్క గురించి నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ పొలంలో ఎంత భయంకరమైన వాసన వచ్చే మందులు పిచికారీ చేసినప్పటికీ కూడా, మీరు మందులు కొట్టిన తర్వాత అన్నం తినాలనుకున్నప్పుడు ఈ మొక్క యొక్క ఆకు తీసుకొని చేతుల్ని బాగా ఆ ఆకుతోనే మొత్తం రసంతోనే మొత్తం కడుక్కున్నట్టయితే ఆ వాసన అనేది అస్సలు రాదు. ఎంత భయంకరమైన కెమికల్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, చాలా చక్కగా ఈ ఆకు విరగొడుతుంది ఆ మందుని. కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. ఇంత మంచి మొక్కని ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి విధవలు ఏమిటంటే దానిని మందు కోసం, దానికోసం, దీనికోసం అంటూ వాడుతున్నారు. దానిని నమ్మద్దు.
నేను చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోసారి ఇలాంటి మరుగుమందు, ఈ మరల మందు అనే దానిని నమ్మద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.